శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కిమ్స్ ఆసుపత్రి రహదారిలో ఇంటక్ ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. రాష్ట రహదారుల భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు సమక్షంలో రాష్ట శాసనసభాపతి తమ్మినేని సీతారాం విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆదర్శప్రాయమైన వ్యక్తి అని చిరస్మరణీయుడు అని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అనునిత్యం తపన పడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆమదలవలస షుగర్ ఫ్యాక్టరీతో జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి బీజం వేసిన వ్యక్తి అని అన్నారు. వంశాధార కోసం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కలిసి సాగునీరు రైతు ప్రాధాన్యతను తెలియజేసి వంశాధార ఎడమ కుడి కాలువల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టి జిల్లాకు వెన్నుల వెలుగులు నింపారని కొనియాడారు. జలమై జీవమై ప్రజల గుండెల్లో నిలిచారని తెలిపారు. మతాలకు జాతులకు ప్రాంతాలకు అతీతంగా ఆయన పార్లమెంటు సభ్యులుగా వారు సేవలు అందించారు. వారు దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి పార్లమెంటేరియన్గా శ్రీకాకుళం జిల్లాలో పురోవృత్తులుగా ఈనాడు ఆయన నిర్వహించినటువంటి రాజకీయ పాత్ర, ది రోల్ ఆఫ్ పాలిటిక్స్, అది చాలామంది అనుసరణి. ఆయన ఒక రోల్ మోడల్ రాజకీయాలు. ఆయన చేసే సేవలు ఈ జిల్లా ప్రమోషన్ కోసం అనిత్యం తపన పడ్డారు. పార్లమెంట్ సభ్యులు మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లాకి పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం ఆంధ్రాలో కోఆపరేట్ షుగర్ ఫ్యాక్టరీతో ఇటు పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం. అలాగే వంశధారను అప్పటి ప్రధానమంత్రికి ప్లాన్ సబ్మిట్ చేసి దీనివలన ఇన్ని లక్షల ఎకరాలకి శ్రీకాకుళానికి నీరందించే పరిస్థితి ఉంటుంది, దానివల్ల ఈ జిల్లా వెనుకబడతనం పోతుంది అని చెప్పి ఆయన ఒక గొప్ప థియరీ అని చెప్పారు. వాట్ ఈస్ ద బేస్ డాక్యుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎకానమీ? నీరుంటే రైతు పంట పండించుకుంటాడు, పంట పండించుకుంటే సిరులు భాగ్యాలు రైతు ఇంటిలో సిరులుంటే ప్రభుత్వానికి రెండు అంత అందాలి.